ఐఎంఎఫ్ షాక్ ఇచ్చింది పాకిస్తాన్ తాజాగా చెప్పుకొచ్చింది ఇంకా రెండు బిలియన్ల డాలర్లు రావాలి రెండున్నర బిలియన్ డాలర్లు ఇంతకుముందు ఓకే చేసినప్పుడు ఆ డబ్బులు రాలేదు ఆ నేపథ్యంలో ఆ అమౌంట్ తొందరగా ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉంటే అది పట్టించుకోవట్లేదంటూ అంటూ ఐఎంఎఫ్ పెట్టిన షరతులన్నిటిని అంగీకరించాం అమలు చేసాం ప్రజల నుంచి చేత్కారాలు ఎదుర్కొన్నాం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాం అయినా మాకు అప్పివ్వట్లేదు దీని వెనకాలేదు ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటూ పాకిస్తాన్ మాట్లాడుతుంటే దాన్ని ఇప్పుడు ఐఎంఎఫ్ తోసిపుచ్చింది తప్పుబట్టింది మేము చెప్పిన చర్యల్లో మీరు తీసుకున్నటువంటిది ఇన్ని తీసుకోండి ఇన్ని దాదాపుగా ఆరేడు తీసుకున్నారు దాదాపు ఏడెనిమిది తీసుకోలేదు అన్ని చర్యలు తీసుకుని మీకు రెవెన్యూ సోర్స్ తయారైతే అంటే మీ చేతిలో ఆదాయం పెరిగితే ఆదాయం ద్వారా మా అప్పు తీర్చగలుగుతారు కాబట్టి అప్పుడు ఇవ్వగలుగుతాం తప్పించి ముందు ఇచ్చేసి ఆ తర్వాత ఆదాయం రాదని కూర్చుంటే వల్ల కాదు కదా అని తేల్చి చెప్పింది ఇప్పటికిప్పుడు డబ్బులు రిలీజ్ చేయడానికి నిరాకరించింది